తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క పేరట మీకందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఈ సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ అనుదిన ఆధ్యాత్మిక ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ, పరలోకపు రాజ, సర్వశక్తిమంతుడా, ఈ దినమంతా మాతో ఉండి మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క సాయంకాల సమయమున మరొకసారి అనుదిన ఆధ్యాత్మిక ఆరాధనలో పాలు పొందు చేసినందుకు నీకు స్తోత్రములు. ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా నుండి ఆది నుండి అంతం వరకు సహాయము చేసి మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి విశ్వాసములో ఎదుగుటకు సహాయము చేయమని పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియులారా, ఈ యొక్క ఆరాధనలో మనమందరము దేవుని మహిమపరుచుతూ స్తుతించులాగున కీర్తన పుస్తకములో నుండి 313వ కీర్తన, త్రాహిమాం క్రీస్తునాథ దయచూడ రావే అనేటటువంటి ఈ యొక్క కీర్తన పాడుచు దేవుని మహిమపరుచుకుందాము. 313వ కీర్తన, త్రాహిమాం క్రీస్తునాథ దయచూడగా రావే. ఈ కీర్తన అందరము కలిసి పాడుకుందాము. పురా మైనా గోరా
నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములుగా 104వ సంకీర్తన 27వ వచనము 28వ వచనము 104వ సంకీర్తన 27వ వచనము 28వ వచనము తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదనని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును దేవుడి వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడును గాక ఆమేన్ పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకున్నటువంటి వాక్య ప్రకారము కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకుందాము ప్రార్థించుకుందాము యెహోవా మా ఆశ్రయ దుర్గమా విమోచకుడా మా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములకు సహాయము చేయమని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియులారా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలపు అనుదిన ఆధ్యాత్మిక ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ దేవాతి దేవునికి తరువాత మన యొక్క ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురువులు గోదావరి డిసిసి చైర్మన్ గురువుల వారికి పాస్టరేట్ కమిటీ సభ్యులకును అదేవిధంగా ఆన్లైన్ కార్యక్రమమును ప్రసారం చేస్తున్నటువంటి టీం అంతటికి సంఘ పక్షమున మరొకసారి వందనములు తెలియజేస్తూ ఉంటున్నారు ఈరోజు కొద్ది నిమిషముల పాటు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశముల గురించినటువంటి వాక్యములను కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకుందాము ఈరోజుకు తగినటువంటి అంశము ఈ యొక్క ఆధ్యాత్మిక ఆరాధన కొరకై ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దీర్ఘ దృష్టి దేవుని యొక్క ప్రావిడెన్స్ దేవుడు ఇచ్చేటటువంటి సదుపాయములు దేవుడు మనకు చేసేటటువంటి మేలులు దేవుడు మనకిచ్చేటటువంటి అవసరతలు దేవుడు మనకిచ్చేటటువంటి అక్కరతలు మనకున్నటువంటి స్కేర్సిటీని కొదువను తీర్చేటటువంటి దేవుడు దేవుని యొక్క దీర్ఘదర్శి లేదా దేవుని యొక్క ప్రావిడెన్స్ మన విధంలో ఏ విధంగా ఉంటున్నది కొద్ది నిమిషముల పాటు జ్ఞాపకం చేసుకుందాం ధ్యానించుకుందాం ప్రియులారా మొట్టమొదటిగా దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క సహాయము దేవుని యొక్క ప్రావిడెన్స్ The providence of God is on all the creation. ఇక్కడ చూసుకున్నట్లయితే సృష్టి అంతటి మీద కూడా దేవుని దృష్టి ప్రాముఖ్యముగా ఉన్నది దేవుని యొక్క దృష్టి
దేవుని ప్రియులారా, మానవ మాత్రమైనటువంటి మనము కొన్ని సందర్భాలలో ఈ విధముగా అనుకుంటాం, నేను దృష్టి పెడితే గనక ఆ కార్యమును ఆ పనిని తప్పకుండా నెరవేరుస్తాను, నా చూపు కానీ తగిలిందంటే అది ఆ విధంగా ఉండడానికి వీలు లేదు, నా చూపు గనక తగిలిందంటే నా దృష్టి గనక దానిపైన పడిందంటే నేను దానిని ముట్టించేంత వరకు వదలను, ఐ విల్ నాట్ లీవ్ అంటిల్ ఐ ఫినిష్ అనేటటువంటి మాటను మనం కొన్నిసార్లు ఈ దృష్టి మానవ దృష్టికి మానవుని దృష్టికి వాడుతూ ఉంటాం. బట్ వీఆర్ మేర్ హ్యూమన్ బీయింగ్స్, మనకున్నటువంటి దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సంపన్నుడు, సదాకాలం ఉండేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క ప్రావిడెన్స్ అనేటటువంటిది ఎల్లవేళలా ఉంటుంది, ప్రాముఖ్యంగా సృష్టి అందంతటా ఉంటుంది. ఈరోజు కొన్ని సందర్భాలలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, అయ్యా నాకు కష్టములు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, దేవుని దృష్టి నా మీద లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ 145వ దావీదు కీర్తన 9వ వచనములో ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు కీర్తనకారుడు, దేవుడు అందరికీ ఉపకారి, దేవుని దగ్గర కులము, మతము, జాతి, తరగతి, విభేదము, గొప్ప, ధనిక, పేద, బడుగు, బలహీన వర్గము అనేటటువంటిది ఏది కూడా లేదు. ఇక్కడ ఏమంటున్నారు, దేవుడు అందరికీ ఉపకారి. ఈ సృష్టి అంతటి మీద ఆయన దృష్టి ఉంటుంది. మానవులైనటువంటి మనకు కొన్నిసార్లు సర్వసాధారణంగా జనరల్గా ఇఫ్ యు లుక్ అవర్ హ్యూమన్ పర్స్పెక్టివ్, కొన్నిసార్లు మన తోటి వారి మీదనే మన దృష్టి ఉంటుంది, మన పొరుగు వారి మీదనే మన దృష్టి ఉంటుంది, మన యొక్క స్నేహితుల మీదనే మన యొక్క ప్రావిడెన్స్, మన యొక్క కనుదృష్టి ఉంటుంది. కానీ దేవుడి దృష్టి ఆ విధంగా కాదు. దేవుడు అందరికీ ఉపకారి, మేలు చేసేటటువంటి వాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అనేటటువంటి పాట మనం ఆడుకుంటాము. అదేవిధంగా దేవుని దృష్టి అందరిపై ఉంటుంది, ఆయన అందరికి ఉపకారి. ఇంకొక మాట, నెహెమ్యా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఆయన అన్నిటినీ కాపాడుము, ఆయన అన్నిటినీ కాపాడుము. గాడ్ సేవ్స్ ఆల్ అనేటటువంటి వాక్యము మనం ఇక్కడ చూసుకోవచ్చు. అందులో మనమందరం ఉన్నాము, మన తోబుట్టువులు ఉన్నారు, అందరి దృష్టి, అందరికి సహాయము, అందరికీ కాపుదల, అందరి ఆయన, అందరిపై ఆయన దృష్టి, అందరికీ ఆయన సంకల్పము, అందరికీ ఆయన తోడు, అందరికీ దేవుని యొక్క మేలులు, ఉపకారము లభిస్తుంది. ఈ విధముగా సృష్టి అంతటా కూడా దేవుని దృష్టి ఉంటుంది. 136వ కీర్తన 25వ వచనములో ఆయన సమస్త జీవులకు ఆహారం ఇచ్చును. మనము సర్వసాధారణంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం పరలోక ప్రార్థనలు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. కానీ మన పొరుగు వారికి ఆహారం పెట్టుట్లో మనము ప్రార్థన చేయము. కానీ ఇక్కడ దేవుని దృష్టి మీద చూసినట్లయితే ఆయన సమస్త జీవులకును, రాకే పురుగులకును, ఎగిరే పక్షులకును, నడిచే జంతువులకును, మాట్లాడే మానవునికి ఆయన సమస్త జీవులకు ఆహారం ఇచ్చును. అందుకనే కేచర, భూచర, జలచర, చతుష్పాద జంతువులన్నిటికీ కూడా ఆయన ఆహారం ఇచ్చేటటువంటి వాడని కీర్తనకారుడు 136వ కీర్తనలో సెలవిస్తుంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసుప్రభు ఈ విధంగా, ఆయన ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, వడకవు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఇదంతా కూడా దేవుని యొక్క దృష్టి. దేవుని దృష్టి ఆకాశ పక్షుల మీద పైననే కాదు, ప్రాకిడి పురుగుల పైననే కాదు, సమస్త భూజంతువుల పైన, ప్రతి ప్రాణి పైన, అందులో భాగంగా అన్నిటిపై అధికారం ఇచ్చినటువంటి మానవుని పైన కూడా దేవుని దృష్టి ఉంటుంది. సమస్త జీవులు దేవుని మీద ఆధారపడి ఉన్నవి. ఎవ్రీ లివింగ్ క్రీచర్ డిపెండెడ్ ఆన్ గాడ్. దేవుని ప్రియులారా, అన్ని సందర్భాలలో మన లెక్క మానవుడు చేసినటువంటి ప్రయాసము, కష్టము, ఆ యొక్క ఇబ్బందులు, ఆహారము కొరకు, కుటుంబము కొరకు, ఆరోగ్యము కొరకు మన దృష్టి మన మీద పెడుతూ మనం దేవుని మీద ఆధారపడి బ్రతకము. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూసినట్లయితే సమస్త జీవులు దేవుని మీద ఆధారపడి ఉన్నవి. అవి విత్తవు, కోయవు, వడకవు, కొట్లలో ధాన్యము కూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఎంత గొప్ప భాగ్యము ఈరోజు దేవుని దృష్టి సమస్త సృష్టి ఎదుట ఉన్నవి.
ఒకసారి ఆలోచించుకున్నట్లయితే అందులో మన దృష్టిపై కూడా మన మన యొక్క మనపై కూడా దేవుని దృష్టి ఈరోజు ఉంటున్నదని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. ఆయన అందరి మీద వర్షమును కురిపింపజేసి ఫలభరితమైనటువంటి ఋతువులను దయచేస్తున్నాడు. నిర్ణయ కాలములను పొలిమేలను ఆయన ఏర్పరచను. ఋతువులను నిర్ణయ కాలములను ఎండాకాలము వర్షాకాలము శీతాకాలము ఇవన్నీ కూడా ఆయన దేవుడు మనకు ఉచితంగా ఇస్తుంటున్నాడు. కానీ మనమే ఆయన మీద ఆధారపడి బ్రతకలేకపోతున్నాం. సృష్టి అంతా కూడా ఆయన మీద ఆధారపడి ఉంటున్నది. ఈ యొక్క ఋతువులలో ఈ సీజన్లో వర్షాకాలంలో వర్షం పడాలి, ఎండాకాలంలో వేడివి ఉండాలి, ఈ విధముగా చలికాలంలో చలి ఉండాలి, ఋతువులు మారుతూ ఉండాలి, అన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞపై ఆధారపడుతూ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చేటటువంటి చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి ప్రావిడెన్స్ అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియులారా, సృష్టిపై మాత్రమే కాదు విశ్వాసులైన తన పిల్లల ఎడల కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడని ఇక్కడ కీర్తనకారుడు 139వ దావీదు కీర్తనలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అన్ని సమయంలో మనము ఆయన దృష్టిలో ఉన్నాము. అందుకని మానవులమైనటువంటి మనము కొన్ని సందర్భాల్లో కష్టపడ్డా కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంటుంది అంటే అన్ని సమయములలో మనము ఆయన దృష్టిలో ఉన్నాము. ఆయన దృష్టిలో పడడము, ఆయన దృష్టిలో ఉండడము, ఆయన యొక్క ఆలోచనలో ఉండడము ఎంతో శ్రేయస్కరం. దేవుని దృష్టిలో ఉండడం, మనుషుల దృష్టిలో ఉండడం కన్నా దేవుని దృష్టిలో ఉంటే చాలా శ్రేయస్కరము అని కీర్తనకారుడు సెలవిస్తూ, మన కాలగతలు ఆయనలో వశమున్నవి. కీర్తన 31వ దావీదు కీర్తన 5వ వచనం చూడండి. మన కాలములు, మన బ్రతుకు దినములు, మనం నివసించేటటువంటి కాలము, మన ప్రయాణములు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా అండర్ గాడ్స్ కంట్రోల్. ఎంత ప్రాముఖ్యమైనటువంటి కీర్తన దావీదు రాస్తూ ఉంటున్నాడు. ఇంకా చూసుకుందాము కొన్ని వచనములలో ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దీర్ఘ దృష్టి మన ఎడల విశ్వాసుల ఎడల ఏ విధముగా ఉంటున్నది. ఆయన విశ్వాసులను మంచి మార్గములో నడిపించును అని యెషయా గ్రంథం 63వ అధ్యాయము 12వ వచనములో 13వ వచనములో సెలవిస్తుంటున్నాడు. మంచి మార్గములో, గుడ్ వేస్లో ఆయన నడిపించును అనేటటువంటి వాక్యమును సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన తన వాగ్దానములన్నీ నెరవేర్చేటటువంటి దేవుడు. మన ఎడల దేవుడు చేసినటువంటి వాగ్దానములను ఎన్నడు కూడా మర్చిపోయినటువంటి దేవుడుగా ఉంటున్నటువంటి సమయంలో దేవుని విశ్వాసులము ప్రియులమైనటువంటి మనము ఆయన మీద ఏ విధముగా ఆధారపడి బ్రతుకుతున్నాము అనేటటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన ప్రజలను కాపాడుటలో నమ్మకమైనటువంటి వాడు. ఈరోజు దేవుని గురించి నమ్మకమైనటువంటి వాడు, గొప్పవాడు, గంభీరమైనటువంటి వాడు, ఉత్కృష్టమైన ప్రేమ కలిగినటువంటి వాడు, సాత్వికుడు అని మనం ఆయనను గురించి పొగుడుతూ ఉంటాము. కానీ ఆయన బిడ్డలమైనటువంటి మనము, ఆయన అడుగుజాడల్లో నడిచేటటువంటి అయినటువంటి మనము ఆయన కాపాడుటలో, మనల్ని ముందుకు నడిపించటంలో ఆయన నమ్మకమైనటువంటి వాడు అని మనము నమ్మకపోవడము మనం చేసుకున్నటువంటి దురదృష్టము. దేవుని ప్రియా సంఘమ, ఈరోజు ఒకటే విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. అన్నిటిపైన ఆధారపడుతూ ఉంటాము. సెల్ఫ్ దానిపైన ఆధారపడుతూ ఉంటాం, స్వ అనేటటువంటి దానిపైన మనం ఆధారపడుతూ ఉంటాం. ఇవన్నీ దేవుడు ఇస్తూ ఉంటున్నాడు, అయినా కూడా వాటిని ఆలోచించకుండా ఈరోజు మనం మన జీవితములలో మనపై ఆధారపడుతూ ఉంటాం. కీర్తన 91వ దావీదు కీర్తనలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆయన దుష్టుల చేతుల నుండి మనలను విడిపించును. ఏ విధమైనటువంటి అవస్థలు ఎదురైనా, ఏ విధమైనటువంటి బాధలు ఎదురైనా, సాతాను మనల్ని ఎనగదొక్కినా వాటిని అన్నిటి నుండి విడిపిస్తాను అనేటటువంటి దేవుని ధైర్యపరిచేటటువంటి వాగ్దానం మనకున్నా కానీ మనం ఈరోజు ఆయన యొక్క ప్రావిడెన్స్ పైన వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ హిమ్. దేవుని ప్రియులారా, ఎంత గొప్ప ఆదరణకర అయినటువంటి మాటలు ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంటున్నాడు. ఇదివరకు చెప్పిన విధముగా మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డవి. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డవి అనగా మన దినములన్నీ లెక్కింపబడ్డవి. ఏ దినము ఏది అవసరత మనకు ఉంటుందో, ఏ దినము ఏ స్కేర్సిటీ మనకు ఉంటుందో వాటిని అన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా ఆయన మన తల వెంట్రుకలన్నీ
లెక్కింపబడ్డవై అనేటటువంటి వాక్యము ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎంత గొప్పమైనటువంటి ఆదరణకర్త అయినటువంటి దేవుడు. ఈరోజు ఆయన దీర్ఘదృష్టి మన ఎడల ఉంటుంది. మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక బలమును, శారీరక బలమును, కుటుంబానికి కావలసినటువంటి అవసరతలు, ఆధ్యాత్మిక బలము, పొరుగువారి ఎడల కనికరము, ఏ విధమైనటువంటి అపాయం రాకుండా రాకపోకలయందు కాపాడుతాననేటటువంటి వాగ్దానము, ఇన్ని రకములైనటువంటి వాగ్దానములు దేవుడు మనకు చేస్తూ ఆయన దృష్టి మన ఎడలా ఉంటున్నది అని ఈరోజు సెలవిస్తుంటున్నాడు. కానీ మన దృష్టి ఈరోజు ఇతరుల పట్ల, సృష్టి పట్ల, దేవుని పట్ల, పొరుగువారి పట్ల, ప్రియుల పట్ల ఏ విధంగా ఉంది? అసలు ఆ దేవుని దృష్టి ఈరోజు మనం కలిగి ఇతరులకు చూపించే బిడ్డలముగా ఉంటున్నామా? ఇంకొక మాట ఆయన ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు, తన ప్రియులైన వారిని ఆయన నిత్యము కాపాడును. దేవుని యందు ప్రియమైనటువంటి మనము, దేవుని యందు బిలవడ్ అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ బిలవడ్ అనేటటువంటి వారిని అందరినీ కూడా నిత్యము కాపాడును, కాపాడును అని రాయలేదు కానీ నిత్యము కాపాడును, ఎవర్ లాస్టింగ్ అనేటటువంటి మాట. ఎంత చాలా చక్కగా కీర్తనకారుడు ఇక్కడ 37వ దావీదు కీర్తనలో రాస్తున్నాడు. ఒక మంచి మాట, నాకు ఇష్టమైనటువంటి మాటను ఇక్కడ ఏమంటున్నాడు 91వ దావీదు కీర్తనలో 11వ వచనములో, ఆయన యొక్క దూతలు నీతిమంతులను వారి మార్గములన్నిటిలో కాపాడును. ఈ దూతలు కాపాడేటటువంటి దూతలు, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంజల్స్ని గురించి ఒక సిరీస్ చేసినప్పుడు నేను చెప్తాను ఏ విధముగా ఈ ఏంజల్స్, దూతలు ఏ విధముగా మన యొక్క జీవితములలో వారి యొక్క ప్రాధాన్యత, వారికి అప్పగింపబడినటువంటి ఆ పనులను నెరవేరుస్తూ ఉంటున్నారు. అందులో కాపాడేటటువంటి దూతలు, సేవింగ్ ఏంజల్స్ మన పట్ల ఏ విధంగా ఉంటారు అనేటటువంటిది ఒకరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క దూతలు నీతిమంతులను వారి మార్గములలో అన్నిటిలో కాపాడును. మన మార్గములో మనం పోయేటటువంటి మార్గము ఇరుకు మార్గమైనను, మనం పోయేటటువంటి మార్గములో ముళ్ళపొదలున్నను అనగా అంత ఆటంకములున్నను, శోధనములున్నను, మనం పోయేటటువంటి మార్గంలో బాధలున్నను, మనం పోయేటటువంటి మార్గంలో హాస్యములున్నను, మనం పోయేటటువంటి నడిచేటటువంటి మార్గంలో కీడులున్నను, అపవిత్రపరిచేటటువంటి ఏ విధములైనటువంటి ఆటంకములున్నను, నీతిమంతులమైనటువంటి మన జీవితంలో యేసు ప్రభు యొక్క దేవదూత, దేవుని యొక్క దేవదూతలు మనల్ని కాపాడును అని సెలవిస్తూ ఉంటున్నాడు. కానీ ఇంకొక విషయం ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు, కొన్ని సమయములలో దేవుని యొక్క మార్గములు ఎంతో అగమ్యములు, అవి గుర్తింపబడవు. కీర్తన 73వ కీర్తన 16-17వ వచనములో రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి 11వ అధ్యాయము 33వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నాడు, కానీ కొన్ని సందర్భములలో దేవుని యొక్క మార్గములు అగమ్యములు, అగోచరితములు అనగా కొన్ని మనం తెలుసుకోలేము, ఆత్మీయ దృష్టితో చూస్తేనే తెలుస్తూ ఉంటాయి, కానీ ఆత్మీయ దృష్టిని కూడా మనము కోల్పోయి ఉంటున్నాం. అసలు దేవుని యొక్క దృష్టినే మనం ఆలోచించము. ఈరోజు మనము ఏ విధముగా ఉంటున్నాము? అగమ్యములైనటువంటి ఆ మార్గములు, కానీ దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క ప్రావిడెన్స్ మన ఎడల అగమ్యములు కనిపించి మనకు అర్థం కాకపోయినప్పటికీ అవి ఎల్లవేళ మనల్ని ముందుకు నడిపిస్తుంటున్నాయని సెలవిస్తూ ఉంటున్నాడు. కీడు నుండి విడిపింపబడినట్లు దేవుడు దానిని మేలుగా చేయును. కీడును విడిపించి మనకున్నటువంటి వాటిని అన్నిటిని మేలుగా చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మానవునికి కావలసినటువంటి ప్రతి అవసరత, అక్కరత, కొదువగా ఉన్నటువంటివి, లేవిగా ఉన్నటువంటివి, ఇవన్నిటి అందు కూడా దేవుడిస్తానంటున్నాడు. ఆహారము మొదలు వస్త్రములు, ఆధ్యాత్మిక భద్రత, శారీరక పోషణ, కుటుంబ పోషణ, ప్రియుల ఎడల పోషణ, బంధువుల ఎడల దేవుని యొక్క కనికరము, సంఘము ఎడల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉచితమైనటువంటి కృప, మన పనుల ఎడల దేవుడు చూపిస్తున్నటువంటి కృప, రాకపోకల ఎడల, ఆరోగ్యము ఎడల, ఆర్థిక విషయములలో సమస్తమైనటువంటి దాంట్లో ఈరోజు మనకు దేవుని యొక్క దృష్టి ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మాత్రము, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడి ఉన్నది. దేవుని ప్రేమించేటటువంటి వారికి సమస్తము సమకూర్చబడుతుంది అని. ఈరోజు దేవుని ప్రేమించేటటువంటి వారికి ఎడల మనము ఉంటున్నామా? ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలని నేను ఈరోజు దేవుని పేరట ఆజ్ఞాపిస్తుంటున్నాను. దేవుని ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనము
దేవుని యొక్క దృష్టి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే 447వ కీర్తనలో సృష్టి పిత సర్వోన్నత అనేటటువంటి కీర్తనలో మాకిచ్చేటటువంటి భూమి ఆకాశము భూధర శిఖరములు అందులో ఉన్నటువంటి ప్రజలు మాకిచ్చేటటువంటి బల శౌర్యములు మాకు ఉన్నటువంటి వెండి మాకు ఉన్నటువంటి బంగారము వరములు మా దేహములు మా జీవితము వెలలేని గాలి వెలుతురులు మాకు ఉన్నటువంటి పాడి పైరులు వివిధములైనటువంటి దీవెనలు ఇవన్నీ మాకిస్తూ ఉంటున్నటువంటి దేవుడు దీని గురించి ఏ విధముగా మనము దేవుని దృష్టి పొందగోరేటటువంటి వారముగా ఈ రోజు ఇస్తూ ఉంటున్నాం దేవుని ఎరుల మనం బ్రతుకుతూ ఉంటున్నాం దేవుని యొక్క దృష్టిలో మనం ముందుకు సాగుతూ ఉంటున్నాం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం దేవుడు నా ఎడల దృష్టి చూపడం లేదు దేవుడు నాకేమి ఇయ్యడం లేడని దేవుని వాక్యమే సెలవిస్తుంది కొన్ని సందర్భాల్లో దేవుని మార్గములు అగమ్యములు అర్థం కావు అని అటువంటి సమయంలో సహనము కలిగి మనం ఉండాలి దేవునిపై ఆధారపడి ఉండాలి సమస్తమును ఆయన మీద ఆధారపడి ఉండాలి ఆకాశ పక్షులు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి ఈరోజు మన జీవితములలో కూడా ఆధారపడి దేవుని మీద ఆధారపడి దేవుని నామమును మహిమపరుస్తూ దేవుని యొక్క హృదయమును మన యొక్క హృదయములు దేవునికి ఇస్తూ ముందుకు సాగుటకు ఆయన యొక్క డిపెండెన్స్ పైన ఆయన యొక్క ప్రావిడెన్స్ పైన మనము ఆధారపడి బ్రతుకుటకు దేవుడు తన కృపా సహాయము అనుగ్రహించును గాక ఆమేన్ ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ పరలోక రాజ సర్వశక్తిమంతుడ నీ నామమునకు వందనములు చెల్లించుకొనుచున్నాం ఉదయం మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు కాపాడినందుకు నీకు వందనములు మమ్మల్ని ఈ రోజంతా నడిపించి ఉచితమైనటువంటి కృప చేత ఈ సాయంకాలపు అనుదినపు ఆధ్యాత్మిక ఆరాధన మై ఫ్యామిలీ విత్ ఆర్ గాడ్ ఇప్పటి వరకు మమ్మల్ని ఉండజేసి నీ వాక్యం వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దీర్ఘ దృష్టి అనేటటువంటి అంశముపై కొద్ది నిమిషముల పాటు మేము ధ్యానించుకుని ఉంటుండగా మమ్మల్ని మీ వాక్యం కొరకు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు మీ దృష్టి సృష్టి అంతటి మీద ఉన్నది అని దేవుడు అందరికీ ఉపకారుడు ఆయన అన్నిటినీ కాపాడును అని సెలవిచ్చాడు సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చేటటువంటి వాడు అన్నిటినీ ఆయన పోషించేటటువంటి వాడు సమస్త జీవులు ఆయన మీద ఆధారపడి ఉన్నవి అనేటటువంటి వాక్య పలుకులను మేము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం కానీ మనుషులమైనటువంటి మేము మీ దృష్టి పైన మీరిచ్చేటటువంటి వాటిని అనుసరించక మా సొంత దృష్టిపై ఆధారపడుతూ మీకు దూరంగా బ్రతుకుతున్నట్లయితే ఈ వాక్యము ద్వారా దగ్గరపరచమని ప్రార్థిస్తుంటున్నాం పరిశుద్ధులైనటువంటి మా దేవ విశ్వాసులైనటువంటి తన పిల్లల ఏడుల మీ ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉంటున్నది అని సెలవిస్తూ ఉంటుండగా అన్ని సమయములలో మేము మీ దృష్టిలో ఉన్నామని అన్ని కాలములు అన్ని ఋతువులు మీ వశములో ఉన్నామని మా జీవిత కాలం అంతా మీరు మమ్మల్ని పోషిస్తూ జీవిస్తూ ముందుకు నడిపిస్తూ మా యొక్క తలవెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని మేము జ్ఞాపకం చేసుకొనుచు కొన్ని సందర్భాలలో మీ మార్గములు అగోచరములు అనేటటువంటి సత్యాన్ని గ్రహించలేక ఉన్నప్పటికీ విశ్వాసముతో ముందుకు సాగుటకు సహాయమును అనుగ్రహించండి ఆధ్యాత్మిక రీతిలో శారీరక రీతిలో మానసిక రీతిలో ఇదిగో కుటుంబ వ్యవహారిక అదేవిధముగా ఆర్థిక పరిస్థితులలో సంఘ సామాజిక జీవితములలో కీడు నుంచి మేలులోనికి నడిపించేటటువంటి దేవ అన్నిటిలో మమ్మల్ని కాపాడు మీ దృష్టి మాపై ఉన్నదని మేము గుర్తిరిగి ముందు నడుచుటకు సహాయమును అనుగ్రహించండి సాతాను వేసేటటువంటి అగ్నిబాణములన్నీ ఇదిగో మీ యొక్క విశ్వాసము ద్వారా వాక్యము ద్వారా ఆర్పేతందుకు సన్నద్ధులమైనటువంటి సహాయం దయచండి కృపకాలములో ఉంటుండగా మీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా దీర్ఘ దృష్టి ద్వారా మమ్మల్ని విశ్వాస యాత్రలు నడిపించటకు సహాయమును అనుగ్రహించమని తన ప్రియులైన వారిని ఆయన నిత్యము కాపాడును అని సెలవిచ్చాడు అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదును అని సెలవిచ్చినటువంటి వాక్యమును మేము ధ్యానించుకొని ఉంటుండగా ప్రేమించుటకు ఆరాధించుటకు మహిమపరచుటకు నీపై విశ్వాసము ఉండి జీవించుటకు సహాయం అనుగ్రహించండి పుట్టినరోజులు వివాహ శుభకార్యములు వివాహ వార్షికోత్సవములు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మీ యొక్క కృపను ఆదరణను అనుగ్రహించండి ప్రియ బంధువులను కోల్పోయి దుఃఖ సాగరములో మునిగి ఉంటున్నటువంటి కుటుంబములకు మీ ఆదరణను అనుగ్రహించండి ప్రతి కన్నీటి బాష్ప బిందును తుడిచివేయమని ప్రార్థిస్తుంటున్నాం అనారోగ్యముతో కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి వారిని దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీ కృపల చేత బలపరచండి సంఘమును సంఘ అవసరతలను సంఘ కోరికలను సంఘ మేలులను మీరు ప్రతిదినం అవసరం ఇదిగో తండ్రి అన్నీ సకాలములో సరైనటువంటి రీతిలో అనుగ్రహించండి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి
మా కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని, మా ప్రార్థన అవసరతలు అక్కరతలు ఉంటున్నటువంటి వారిని గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క ప్రార్థనలో ఆన్లైన్లో కమెంట్ రూపంలో విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వారి యొక్క మొరలను విజ్ఞాపనలను చెవియొగ్గి ఆలకించి వన్నీ మీరు అనుగ్రహించండి. అడిగి ఊహించి వాటికంటే ఎక్కువగా దయచేస్తానని చెప్పినటువంటి దేవాన్ని కృపల చేత బలంచి ఆశీర్వాదములు అనుగ్రహించి దీవెనల చేత నిమ్మని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రాత్రికి మంచి నిద్రను అనుగ్రహించి ఉదయం లేచి నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరబడును గాక. మానదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయుచున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలు అంతే కాదు శిష్యుడు తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తి మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి సృష్టికర్త అయినటువంటి సర్వశక్తి కలిగి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు తన రక్తమును చిందించి మన కొరకు శిల్వపై బలియాగమై తిరిగి లేచినటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృప సర్వాంతర్యామి సదా సృష్టిలో ఏకరీతిగా మనల్ని పరిపాలిస్తూ మన ఎడల దీర్ఘ దృష్టి కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహవాసం సకల దీవెనలు దేవుని యొక్క దీర్ఘ దృష్టి ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ అనేటటువంటి అంశంలో నాతో పాటు పాలి భాగస్తుల ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును వ్యక్తిగత సంఘ సామాజిక జీవితమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక, ఆమేన్.